హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైపుణ్య ట్రెండింగ్. చాలా రోజుల తర్వాత మీ ముందుకి ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో వచ్చేసాను, కాబట్టి ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. నేను ఇప్పుడు కొయ్య బొమ్మల తయారీలో ప్రపంచ ఖ్యాతి చెందిన నిర్మల్ టాయ్స్ ఎంపోరియంలో ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో హ్యాండీక్రాఫ్ట్స్ తయారీని మరియు ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో టాయ్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యూనిట్ని నిర్వహిస్తున్నారు. ఈ హస్తకళల్ని కళాకారుల్ని ప్రోత్సహించాలని వారికి అన్ని వసతులతో కూడిన నూతన భవనాన్ని గత ఏడాది నిర్మించడం జరిగింది. నూతన భవనం నిర్మించాక మీకోసం వీడియో పోస్ట్ చేస్తానని మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. టాయ్స్ ఎంపోరియం పార్ట్ 1 వీడియోని మీరు గనక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల నుండి మాత్రమే సేకరించిన పునికి కర్రను ఉపయోగించి ఈ కొయ్య బొమ్మల్ని తయారు చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పునికి కర్రను బొమ్మల తయారీకి అవసరమైన సైజుల్ని ఇలా చిన్న చిన్న సైజుల్లో కట్ చేసుకుంటారు. ఇక్కడ చూపిస్తున్నది చింతగింజల్ని ఉపయోగించి చేసినటువంటి పౌడర్, మరియు చింతగింజలకు జిగురును యాడ్ చేసి మెత్తని పదార్థాన్ని తయారు చేస్తారు. కర్రను ఇలాంటి పరికరాలను ఉపయోగించి స్మూత్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, వివిధ ఆకారాల్లో కట్ చేసుకున్న కర్రకు చింతగింజల పొడి మరియు జిగురు అతికించాక ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు కొన్ని తయారీకి సిద్ధంగా ఉన్న కళాకృతుల్ని చూసేయండి. ఇలా సిద్ధంగా ఉన్న వాటికి సహజ సిద్ధ రంగులద్ది మరింత అందంగా తయారు చేస్తారు. ఇక్కడి తయారీ విధానం, కళాకారుల పనితనం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచం నలుమూలల కొయ్యబొమ్మల ప్రాముఖ్యాన్ని తెలిపే ఉద్దేశంతో దానికి అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన యంత్రాలను ఉపయోగించి కొయ్యబొమ్మల్ని తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి జరిగేలా ఇక్కడి కార్మికులు మరియు కళాకారులు శ్రమిస్తున్నారు. ఇప్పుడు మనం రంగులద్దిన తర్వాత అమ్మకానికి సిద్ధంగా ఉన్న కొయ్య బొమ్మల్ని చూసేద్దాం పదండి. ఈ టాయ్స్ ఎంపోరియంలో రకరకాల పళ్ళు, కూరగాయలు, పువ్వులు, జంతువులు, పక్షులు మరియు నిర్మల్ పెయింటింగ్స్ ఇలా దాదాపు 500కు పైగా రకాల కళారూపాల్ని మనం ఇక్కడ ఒకే ప్రదేశంలో చూడవచ్చు. చూడచక్కని అందమైన బుట్ట బొమ్మలు, పిల్లలకు ఆసక్తిని కలిగించే ఇలాంటి అందమైన ఆట బొమ్మలు, ఇవి బొమ్మల కొలువులో పెట్టడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలను పళ్ళను చూస్తే నిజమైన వాటికి వీటికి పెద్దగా తేడా కనిపించనంత సహజంగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చిప్పల్ని చూడండి ఎంత బాగున్నాయో. ఈ టాయ్స్ ఎంపోరియంలో నన్ను ఎంతగానో ఆకర్షించిన ఈ ట్రేని ఒక్కసారి మీరు చూసేయండి. ఇందులో ఉన్న ప్రతి వస్తువు ఎంత సహజ సిద్ధంగా రూపుదిద్దుకుందో దీన్ని బట్టి ఇక్కడ కళాకారుల ప్రతిభ ఎంత గొప్పదో గుర్తించవచ్చు. మీకు వీలైనప్పుడు మరియు మీరు బహుమతుల్ని ఎవరికైనా ఇవ్వదలిచినప్పుడు తప్పక టాయ్స్ ఎంపోరియంని సందర్శిస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.